రాష్ట్రంలోని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి రైతు నేస్తం పేరుతో ఈ సేవలను సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికలు ఉండగా మొదటి విడతగా నూట పది కేంద్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దీనికి పరికరాలు సమకూర్చగా ఫైబర్ బిఎస్ఎన్ఎల్ కనెక్టివిటీ కేబుల్ నెట్వర్క్ను సమకూర్చాయి వచ్చే ఉగాది నాటికి మిగిలిన అన్ని రైతు వేదికల్లో ఈ వ్యవస్థను అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పంటలకు సంబంధించిన పలు అంశాలపై శాస్త్రవేత్తలు విస్తరణ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు వారికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తారు